హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఏవైతే మనం ప్రతిరోజు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామో, అట్ ద సేమ్ టైం మనం షామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి 2023 రౌండప్ అని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్స్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ రెండు కూడా బాగా ఉపయోగించుకోండి. సో ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో, సో దీనికి సంబంధించినటువంటి అప్డేషన్ అండి, అంటే జనరల్గా ఇది ఏప్రిల్ వరకే ఆ బుక్ అప్డేషన్ జరిగిందండి. సో మీకు ఎప్పటి నుంచే మళ్ళీ మే నుంచి అండి, సో మే నుంచి కూడా మీకు ఖచ్చితంగా అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతిరోజు ఈ వీడియోకి సంబంధించి కూడా నోట్స్ కూడా రాసుకోండి. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, సో నేషనల్ టెక్నాలజీ డే 2023 అని చెప్పేసి ఈరోజు మనము నేషనల్ టెక్నాలజీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. సో ఎప్పుడు అంటే మే 11వ తారీఖు. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి రాజస్థాన్లోని పోఖ్రాన్లో మనం అణు పరీక్షలు నిర్వహించామో, ఆ అణు పరీక్షలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా మనం భారతదేశం అనేది సాధించడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ఎవరైతే మనకి అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో, సో 1999 ఆ టైంలో, సో అప్పటి నుంచి మే 11వ తారీఖుని మనము నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో మీ అందరికీ తెలిసిందే రాజస్థాన్లోని పోఖ్రాన్ ఈ యొక్క అణు పరీక్షలు అనేవి ఆపరేషన్ శక్తి అనే పేరుతో అండి, సో మనకి ఆపరేషన్ శక్తి అనే పేరుతో నిర్వహించడం జరిగింది. సో దాని యొక్క విజయాన్ని కొనసాగింపుగా మనము ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో దీనికి సంబంధించి 2023కి సంబంధించి యొక్క నేషనల్ టెక్నాలజీ డే థీమ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఆ థీమ్ ఏంటి అంటే, స్కూల్ టు స్టార్టప్స్ ఇగ్నిటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్ అని చెప్పేసి దీని థీమ్ ఉందండి. సో దీని యొక్క థీమ్ ఇతివృత్తము అని చెప్పేసి అంటాము. సో ఇలాంటి థీమ్స్ మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి, ఎందుకంటే తెలుగులో చదువుకుంటే కొంచెం ఇబ్బందమైన వాతావరణం ఉంటుందండి, ఎందుకంటే గూగుల్ ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు సో మనకి ఇంగ్లీషే ప్రామాణికంగా ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా స్కూల్ టు స్టార్టప్స్, సో మనకి స్కూల్ టు స్టార్టప్స్, సో ఇగ్నిటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్ అనేది మనకి నేషనల్ టెక్నాలజీ డే, సో మే 11వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటాం, 2023 సంబంధించిన థీమ్ అండి. సో మనకి ఆపరేషన్ శక్తి అని చెప్పేసి అప్పట్లో మనకి పోఖ్రాన్ పరీక్షలు రాజస్థాన్లో జరిగినాయి. సో దానికి కొనసాగింపుగా ఈ యొక్క డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ నేషనల్ టెక్నాలజీ ఎవరు అని అడిగితే మనము అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి ప్రసూతి మరణాలలో భారత టాప్ అని చెప్పేసి ఉందండి. సో ఏదైతే ఈ యొక్క ప్రసూతి మరణాలు అని చెప్పేసి అంటామండి, అంటే మనకి ఆ బేబీస్ తల్లి గర్భంలో ఉండగానే చనిపోవటం, లేదా పిండంలో ఉన్నప్పుడే చనిపోవటం, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అట్లా ప్రపంచంలో ఎక్కువగా 60% మరణాలు అనేవి మన భారతదేశంలోనే జరుగుతున్నాయని చెప్పేసి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అండ్ WHO సంయుక్తంగా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో ఏదైతే దీనికి సంబంధించి 2022లో ప్రసూతికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నమోదైన 45 లక్షల మరణాలలో ఒక భారత్లోనే 7.78 లక్షల మరణాలు సంభవించాయని చెప్పేసి చెప్తున్నారండి. చూడండి, ఆల్మోస్ట్ సో ఇలా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ మనం గుర్తుంచుకుంటే టాప్ ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకోండి, టాప్ అనేది మనకి ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నవజాతి శిశు మరణాలు, పిండస్థ మరణాలలో కూడా అగ్రస్థానంలోనే ఉందండి, అంటే మదర్ కడుపులో ఉండగానే కొన్ని చనిపోయే పరిస్థితి ఉంటుందండి, వాటిలో కూడా సో మనకి ఏదైతే ఇండియానే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరు అంటే సో మనకి UNO అని చెప్పేసి గుర్తుంచుకోండి, UNO+WHO వాళ్ళ సంయుక్తంగా సో దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి అంటారండి, సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి అంటాం, అది ఎంత ఉంది అంటే 2గా ఉంది అని చెప్పేసి మనం ఇది కూడా చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. ప్రజెంట్ భారతదేశంలో సంతానోత్పత్తి రేటు అంటే ఫర్టిలిటీ రేట్ అంటే సో ఒక జీవిత కాలంలో ఒక మహిళ ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు, సో దానినే మనము ఫర్టిలిటీ రేట్ అంటాం. సో ప్రజెంట్ మన భారతదేశంలో ఒక మహిళ తన జీవిత మొత్తం కాలంలో 2 బిడ్డలకు మాత్రమే తల్లినివ్వగలదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అతి తక్కువగా మనకి సౌత్ కొరియా అని చెప్పేసి ఉంటుందండి, 0.8% అని చెప్పేసి 0.8గా ఉంది, అంటే 1 or none అని చెప్పేసి అక్కడ పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారండి. సో దీన్ని మనము జనరల్గా ఇలాంటివి మనము ఎకానమీ పరంగా చూసుకున్నట్టే హెల్త్ గురించి ఇలాంటి బిట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి CM టు ఇనాగ్రేట్ సి
హరియర్ మ్యూజియం టుడే. సో మనకి హరియర్ మ్యూజియం అని చెప్పేసి విశాఖపట్నంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సో దీన్ని లాంచ్ అయిపోతున్నారండి. సో ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క హెరియర్ అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే ఒక యుద్ధ నౌకం ఉంటుందో ఇది గోవాలో నుంచి తీసుకొచ్చారండి. దీన్ని డీకమిషన్ చేశారు, అంటే సో అవి చేసే పనుల నుంచి దాన్ని తొలగించడం జరిగిందండి. దాని పని అయిపోయింది. దాన్ని ప్రజల సందర్శనార్థము సో ఒక మ్యూజియంగా పేరు పెట్టి దానికి హెరియర్ మ్యూజియం అని చెప్పేసి పేరు పెట్టారండి. అది ఎక్కడ ఉంటుందని ఎగ్జామ్లు అడుగుతారు. రీసెంట్గా ఎక్కడ పెట్టారంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించున్నారు అని చెప్పేసి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో ఇది ఎక్కడ డీకమిషన్ జరిగింది అంటే గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి. గోవా నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో మనకి ఏదైతే మనకి విశాఖపట్నానికి. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి ఫస్ట్ ఎయిర్ బస్ C-295 ఫర్ ఇండియా సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ ఇట్స్ ద మేడ్ ఇన్ ఫ్లైట్ అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీరు C-295 అని చెప్పేసి ఇవి ఒక రవాణా విమానాలండి. సో మనకి అక్టోబర్ 2022 నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సో మనకి వడోదరా దగ్గర అండి, సో మనకి గుజరాత్లో వడోదరా దగ్గర ఏదైతే దీనికి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి అప్పట్లో శంకుస్థాపన చేశారండి. సో ఇది ఏవైతే ఈ యొక్క రవాణా విమానాలు ఉంటాయో ఈ యొక్క రవాణా విమానాలను మొత్తం 56 తయారు చేయాలని, ఆ 56లో ఒక 16 ఎయిర్ బస్ కంపెనీ అంటే ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన కంపెనీ అండి వాళ్ళు తయారు చేసేస్తారు, మిగతా రిమైనింగ్ 40 వచ్చేసరికి టాటా వాళ్ళ భాగస్వామ్యంతో టాటా వాళ్ళు తయారు చేస్తారండి. సో అట్లా మొత్తం 16 ఫ్లైట్స్ని సో మనకి ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేసేస్తారు. సో దాంట్లో ఫస్ట్ ఫ్లైట్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో ఆ ఫ్లైట్ తయారు చేయడం వల్ల సో ఫస్ట్ ఫ్లైట్ ఎగిరింది అని చెప్పేసి ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. ఏదైతే మనకి AVRO 748 సో మనకి AVRO 748 అనే ఒక ఏదైతే రవాణా చేసే విమానాలు ఉండేవండి, సో వాటి యొక్క పని అయిపోయింది, వాటి ప్లేసుల్లోకే ఈ యొక్క C-295 అనే యొక్క రవాణా విమానాలు అంటే గూడ్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటారండి. సో ఇవి రాబోతున్నాయని చెప్పేసి కూడా మనం లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఏ రెండు కంపెనీల భాగస్వామ్యం అంటే ఎయిర్ బస్ అండ్ టాటా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము అలాంటివి 56 సో మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అండి, ఇవి రవాణా విమానాలు అండి, బాగా గుర్తుంచుకోండి రవాణా విమానాలు ఇవి. సో మనకి వీటినే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటాం, 56 తయారు చేయాలి. వాటి పేరే C-295 C-295. సో మొత్తం 16 వచ్చేసరికి ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేస్తారు. ఇది ఫ్రాన్స్ కంపెనీకి సంబంధించిందండి, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన కంపెనీ. సో 2023 సెప్టెంబర్ నుంచి 2025 అక్టోబర్ మధ్యకాలంలో సో ఈ 16ను తయారు చేస్తాము అని చెప్పేసి అన్నారు. వాటిలో ఫస్ట్ ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్టే సో నిన్న సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా మిగతా 40 వచ్చేసరికి టాటా కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు వీళ్ళ భాగస్వామ్యంతో ఇండియాలో గుజరాత్లో వడోదరా అనే ప్లేస్లో. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే AVRO 748 అనే ఒక ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విమానాల ప్లేస్లోనే ఇప్పుడు ఈ యొక్క C-295 విమానాలు రాబోతున్నాయండి. సో దీనికి కాను మొత్తం 21,935 కోట్లు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు చేయబోతుందండి. సో 21,935 కోట్లు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ పార్ట్నర్స్ విత్ ద DRDO టు డెవలప్ ద సెన్సార్ టెక్నాలజీ ఫర్ ద అండర్ వాటర్ కమ్యూనికేషన్స్. సో ఏదైతే మనకి అండర్ వాటర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటారండి. సో ఏదైతే మనకి సముద్రం గర్భాల కింద అంటే సముద్రాల కింద మనము ఏవైతే కొన్ని కేబుల్స్ వేసినా అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం, సో దానికి సంబంధించినటువంటి ఒక సెన్సార్ టెక్నాలజీని ఐఐటి మెడ్రాస్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరి సహకారంతో అని చెప్పేసి అడిగితే DRDO వాళ్ళ సహకారంతో. సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఒక బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. లాస్ట్ టైం కూడా మన తెలంగాణ ఎగ్జామ్లో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏ ఐఐటీతో మనకి టైఅప్ అయింది అని చెప్పేసి అడిగారండి. సో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, ఆర్మీకి సంబంధించిందా, సో ఇలా అట్లా ఎగ్జామ్లు అడగడం జరిగింది. సో అందువల్ల ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ వార్తల్లో చాలా న్యూస్లో ఉందండి. సో మనకి 5G కాల్ సాంకేతికను ఫస్ట్ టైం టెస్ట్ చేసింది ఐఐటి మెడ్రాస్ వాళ్ళే. సో అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఐఐటి మెడ్రాస్కి సంబంధించి మనకి
అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ తయారు చేసిన ఐఐటి మెడ్రాస్ వాళ్ళే, కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ను తయారు చేసింది ఐఐటి మెడ్రాస్ వాళ్ళే, సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఒక హార్ట్ను తయారు చేసిన ఐఐటి మెడ్రాస్ వాళ్ళే. సో ఇలా కూడా మనకి ఐఐటి మెడ్రాస్ అనేది అండర్ వాటర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి సెన్సార్ని తయారు చేసింది. ఎవరు అంటే ఐఐటి మెడ్రాస్ ఎవరితో టైఅప్ అయ్యారంటే డిఆర్డిఓ వాళ్ళతో అని చెప్పేసి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ మనకి భారతదేశంలో మొత్తం ఐఐటీస్ చూసినట్లయితే 23 ఉన్నాయండి. ప్రజెంట్ ఐఐటి మెడ్రాస్ యొక్క డైరెక్టర్ హెడ్ ఎవరు అంటే కామకోటి అని చెప్పేసి అంటామండి. సో మనకి కామకోటి అని చెప్పేసి వ్యక్తి ఉన్నారు. సో అదేవిధంగా రీసెంట్గా ఐఐటి మెడ్రాస్ వాళ్ళ యొక్క క్యాంపస్ని టాంజానియా అనే కంట్రీలో పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఉంది. అది కూడా మన కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగిందండి. సో ఇలాంటివి మనం ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. సో వీటి గురించి మనం కొంచెం ఖచ్చితంగా చదువుకోవాలి. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి ముగ్గురి డిఎన్ఏలతో ముద్దుల చిన్నారి అని చెప్పేసి, సో ఏవైతే కొన్ని డిఎన్ఏలతో అంటే ఎవరైతే మనకి కొన్ని జన్యుపరం లోపాల వల్ల జన్మిస్తారో అలాంటి వ్యక్తులకి ఇద్దరు ముగ్గురు డిఎన్ఏలతో కలిపి సో మనకి ఒక బేబీని సృష్టించారు అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి. సో బ్రిటన్కు సంబంధించిన శాస్త్రవేత్తలు మరోసారి వార్తల్లో రావడం జరిగింది. సో అవేంటో చూద్దామండి. సో మనకి బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా జననం మైటోకాండ్రియా దానం విధానంలో. సో మనకి మైటోకాండ్రియా మీరు చదువుకునే ఉంటారండి 10th class ఆ టైంలో. సో మనకి మైటోకాండ్రియా విధానంలో తమ దేశంలో తొలిసారిగా ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మైటోకాండ్రియా దానం అనే ఒక వినూత్న విధానాన్ని ఉపయోగించి సో ఇది జరిగిందని చెప్పేసి. సో కణాలలో అత్యంత కీలక భాగంలో మైటోకాండ్రియా ఒకటే, దాన్ని కణశక్తి అని కూడా అంటారండి. మైటోకాండ్రియా మరో పేరు కణశక్తి భాండాగారం అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారని చెప్పేసి. సో కొంతమంది మహిళల్లో జన్యుపరమైన సమస్యల కారణంగా మైటోకాండ్రియాలు సరిగ్గా పనిచేయవు. సో అలాకి ఎవరైతే బిడ్డలకు జన్మనిస్తారో అలాంటి బిడ్డలు కొన్ని ఇబ్బందులతో పడతారండి. సో మనకి హార్ట్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, సో అదేవిధంగా కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల డిసీజెస్తో పడతారు. సో వీటిని అరికట్టాలి అంటే ఎవరైతే తల్లుల్లో మైటోకాండ్రియా లోపం ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు సో కొన్ని జబ్బులతో పడతారు అని చెప్పేసి. సో వీటిని తొలగించాలి అంటే సో ఈ యొక్క డిఎన్ఏ ఏదైతే మనకి యొక్క డిఎన్ఏకి సంబంధించినటువంటి సో ఏదైతే మైటోకాండ్రియా దానం వల్లే ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఇట్లా మైటోకాండ్రియా దానం విధానంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శిశువును సో మనకి జన్మించినట్లు అమెరికా వాళ్ళది ఒక రికార్డు ఉందండి. సో ఆ తర్వాత మళ్ళీ బ్రిటన్ వాళ్ళదే ఉందనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. 2016 అమెరికా ప్రకటించిందండి ఈ విధంగా మైటోకాండ్రియా వల్ల సో మనకి చిన్నారులకి జన్మనివ్వటం. మళ్ళీ ఇప్పుడు బ్రిటన్, సో బాగా గుర్తుంచుకోండి బ్రిటన్ అండి, సో యూకే అని చెప్పేసి అంటాము. వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో దగ్గరగా దీన్ని చేశామని చెప్పి చెప్తున్నారండి. సో దగ్గరగా సో ఎవరైతే మనకి బ్రిటన్లో దాదాపు ప్రతి 200 చిన్నారులో ఒకళ్ళు మైటోకాండ్రియా రుగ్మతతో బాధపడుతున్నారు అంటే సో అలా ఎవరికైతే తల్లికి మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి డిసీజ్ ఆ కొన్ని జన్యుపరమైన లోపాలు ఉంటాయో అలాంటి పిల్లలు సో పుడితే వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయని చెప్పేసి. సో అలాంటి యొక్క ఏదైతే జననాలను తగ్గించడం కోసం ఈ యొక్క పద్ధతి బాగుంటుంది అని చెప్పేసి యూకే వాళ్ళు వెరీ రీసెంట్గా తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా నిన్నో మనం చూసామండి, మనం ఏదైతే మనకి ఏదైతే ఎర్రాస్ హాస్పిటల్ విజయవాడ అని చెప్పేసి సో ఏదైతే పుట్టిన అప్పటికే 48 అవర్స్లోనే మనకి ఒక పాపకి కడుపులో గడ్డ ఉందని చెప్పేసి ఆ గడ్డలు తొలగించారని చెప్పేసి గుంటూరు హాస్పిటల్ వాళ్ళు రికార్డులోకి ఎక్కారు. మన రీసెంట్గా అమెరికా వాళ్ళు చూసినట్లయితే అప్పుడే పుట్టినటువంటి ఒక బిడ్డకి సో మనకి రక్తనాళాల దగ్గర కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి దానికి ఆపరేషన్ చేయడం జరిగిందని చెప్పేసి సో దానికి లింక్ చేసుకొని చదువుకోండి. జనరల్గా జనరల్ సైన్స్ కింద ఇలాంటి కవర్ చేస్తూ ఉంటామండి. సో మీరు బయాలజీ కానివ్వండి ఇవి చదివేటప్పుడు సో దీనిని బేస్ చేసుకొని లింక్ చేసుకొని చదువుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఫార్మర్ ఐఏఎఫ్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సో మనకి ఖలీల్ పాసెస్ అవే. సో మనకి ఎవరైతే మనకి ఏఐఎఫ్ఎఫ్ అని చెప్పేసి సో దీనికి సంబంధించి ఖలీల్ అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందండి. సో దీన్నే మనం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఇతను. సో అతని పేరు ఖలీల్ చనిపోవడం జరిగిందండి. సో ఖలీల్ హూ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్, ఇతను స్టేట్ ఏదైతే మనకి ఫుట్బాల్ అసోసియేషన్ కర్ణాటక ఉంటుందో దానికి ఇతను ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు ఒకప్పుడు అని చెప్పేసి అంటున్నారు. సో సింపుల్గా ఇటీవల కాలంలో సో మనకి ఖలీల్ చనిపోయారు కదా, ఇతను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగు. సో అతని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది యొక్క ఏదైతే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుందో సో దీనికి సంబంధించి ఇది 1937 ఎస్టాబ్లిష్ చేశారండి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి కళ్యాణ్
చౌబే అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. మనకి కళ్యాణ్ చౌబే అనే వ్యక్తి ప్రజెంట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒకప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అతను చనిపోవటం జరిగింది, అందువల్ల వార్తల్లో రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఢిల్లీలో ఉంటుందండి. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. రైట్, సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి యూనియన్ హెల్త్ మినిస్టర్ లాంచ్డ్ సాక్షం లర్నింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో మనకి సాక్షం అనే ఒక పోర్టల్ను ఒక అప్లికేషన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి. సో ఎవరు తీసుకొచ్చారంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇలాంటివి ఏవైనా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లు కానివ్వండి, యాప్లు కానివ్వండి, అప్లికేషన్లు కానీ తీసుకొస్తే ఇవి ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని ఎగ్జాంపుల్ అడుగుతారు. లేకపోతే ఈ యొక్క సాక్ష్యంకి ఏమైనా ఫుల్ ఫామ్ ఉంటే ఆ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. అసలు ఈ యొక్క అప్లికేషన్ ఎందుకు అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో రీసెంట్గా ఈ యొక్క ప్రశ్నల ట్రెండింగ్ ఇలా ఉందండి. సో అందువల్ల ఈ యొక్క సాక్ష్యం అనే ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒక అప్లికేషన్ అనేది ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. భారతదేశంలో ఎవరైతే మనకి ఈ యొక్క వృత్తి విద్యను ఒక వైద్య విద్యను వృత్తిగా భావించి సో చేస్తూ ఉంటారో ఇలాంటి వ్యక్తులు ఆన్లైన్లో శిక్షణ తీసుకోవడం కోసము సో ఈ యొక్క అప్లికేషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో భారతదేశంలో ఆరోగ్య నిపుణులందరినీ ఆన్లైన్లో వైద్య విద్య సో మనకి వైద్య విద్య మరియు శిక్షణను అందిస్తుంది ఈ యొక్క అప్లికేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సాక్ష్యం అంటే ఫుల్ ఫామ్ చూడండి, స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పూర్తిగా అంటామండి. హెల్త్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పూర్తిగా అంటాము. సో ఇలా మొత్తం ఫుల్ ఫామ్ కూడా చాలా ఎగ్జామ్లో మనం అడుగుతూ ఉన్నారండి. సో మనకి ఎస్ అంటే ఏంటి, సో అదేవిధంగా కే అంటే ఏంటి, అలా ఒక్కొక్క పదం కూడా అడగవచ్చు. సో అందువల్ల మనం మొత్తం గుర్తుంచుకోవాలి, స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తాము. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే ఇక్కడే ఉంది కదండి హెల్త్ అని. సో ఆ పాయింట్, సో మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఇది పనిచేస్తుంది. ఎందుకు అంటే భారతదేశంలోని ఆరోగ్య నిపుణులందరికీ ఆన్లైన్లో వైద్య విద్యను మన శిక్షణ ఇస్తుంది అనమాట. అంటే దీంట్లో కొన్ని కొన్ని ఏదైతే మనకి పిఎస్సీస్ అంటామండి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, కొన్ని కొన్ని హాస్పిటల్స్ కానివ్వండి, దీంట్లో భాగస్వామ్యం ఉంటాయి. సో దీని నుంచి కోర్స్ చేస్తూ ఉంటారనమాట, ఆన్లైన్ కోర్సెస్ చేస్తూ ఉంటారు. అందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి పంజాబ్ బికమ్స్ అ ఫస్ట్ స్టేట్ టు ఎన్ఫోర్స్ ద రైట్ టు వాక్. సో మనకి రైట్ టు వాక్ అని చెప్పేసి ఒక ఏదైతే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఎవరు అంటే పంజాబ్. సో ఏదైతే మనకి ఈ యొక్క పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ కానివ్వండి, రోడ్స్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కానివ్వండి, పాదాచారులు నడవడానికి, సైక్లిస్టులు నడవడానికి కొంత ప్లేస్ ఉంచాలండి. కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏం జరుగుతుందంటే రోడ్స్ వేస్తున్నాయే తప్ప ఈ యొక్క కాలినడగన వెళ్ళే వారికి, పర్టికులర్గా సైకిలిస్టులు అంటే మనం సైకిల్ మీద అటు ఇటు వెళ్తాం చూసారండి, అలాంటి వారికి ఫుట్పాత్స్ అని చెప్పేసి అంటామండి. సో ఆ పక్కన సపరేట్గా వాళ్ళు కేటాయించాలి. సో అలా ఉండడం హక్కు, అది ఒక మన హక్కు రైట్ అనమాట. అలా మొట్టమొదటిసారిగా అలా తెచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతాడు, పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే చాలా ప్రభుత్వాలు కొన్ని కొన్ని ఏరియాస్లో రోడ్లు వేస్తాయే తప్ప ఆ పాదాచారులు నడవడానికి సో ఒక సిగ్నల్స్ కానివ్వండి, సో ఒక జీబ్రా క్రాసింగ్ లైన్స్ కానివ్వండి ఇలాంటివి పెట్టకుండా వేస్తూ ఉన్నాయి. దానివల్ల మరణాలు సంభవిస్తున్నాయి, చాలామంది చనిపోతున్నారు. సో చూడండి, చాలామంది అప్పుడప్పుడు మనం రోడ్డు పక్కన అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వెనక నుంచి వచ్చి కారు బైక్ యాక్సిడెంట్ చేస్తూ ఉంటుందండి. సో అదే వాడికి పర్టికులర్ ఒక పాత్ ఉండి, సో ఒక జీబ్రా క్రాసింగ్ లైన్ ఉందనుకోండి, వాడు అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో అలా ఫస్ట్ రైట్ టు వాక్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో పంజాబ్. రైట్ టు హెల్త్ అని చెప్పేసి వెరీ రీసెంట్గా తెచ్చింది రాజస్థాన్. ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. అంటే ఇలాంటివి ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొస్తే మనం ఖచ్చితంగా అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఇది మనము పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రైట్ టు హెల్త్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అట్ ద సేమ్ టైం. సో మనకి రైట్ టు హెల్త్, హెల్త్ అంటే ఏదైతే మనకి ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని చెప్పేసి రాజస్థాన్ వెరీ రీసెంట్గా తీసుకొచ్చిందండి. సో ఆ పాయింట్కి లింక్ చేసుకొని చదువుకుని సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి పద్మభూషణ్ అవార్డీస్ అండ్ ఇండియన్ అమెరికన్ డెవలప్మెంట్ ఎకనామిస్ట్ ఇది పద్మ దేశాయ్ పాస్ డెబే.
సో ఎవరైతే ఈమె ఉన్నారో పద్మా దేశాయ్ గారు, ఈమె పుట్టడం గుజరాత్లో, ఇండియాలో పుట్టిందండి, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. సో ఈమె మంచి ఒక ఎకనామిస్టు, ఒక లిటరేచర్ కూడా. ఈమె చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈమెకి పద్మభూషణ్ అవార్డు కూడా మన భారతదేశం నుంచి తీసుకోవడం జరిగిందండి. సో అందువల్ల ఈమె చనిపోయారు కాబట్టి ఈమెకి పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందని ఎగ్జామ్లో అడగచ్చు, లేకపోతే ఈమె ఏ ఫీల్డ్లో ఆ టైంలో మనకి ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు వచ్చిందని చెప్పేసి కూడా అడగచ్చు. సో ఈమె ఏ కంట్రీకి సంబంధించిన అమ్మ అడగచ్చు, ఈమె ఏ దేంట్లో బాగా నిపుణులు రాళ్ళు అని వచ్చు ఎకనామిస్ట్ అని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు అండి. సో ఈమెకి ఏదైతే 2009లో అండి, సో మనకి 2009లో లిటరసీ అండ్ ఎడ్యుకేషన్లో ఈమెకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందండి. సెకండ్ హయ్యెస్ట్ ఇన్ పద్మ అవార్డ్స్, పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ సెకండ్ హయ్యెస్ట్ అవార్డు 2009లో రావడం జరిగింది. ఈమె 2013లో ఒక బుక్ రచించిందండి ఆమె యొక్క ఎక్స్పీరియన్సెస్ని. సో మనకి బ్రేకింగ్ అవుట్ ఎన్ ఇండియన్ ఉమెన్స్ అమెరికన్ జర్నీ అనే ఒక బుక్ను కూడా, ఒక నావెల్ కూడా రచించింది. ఇది బాగా ఫేమస్ అయిందండి అమెరికాలో. సో ఈ నావెల్ పేరు కూడా గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం 2009లో ఈమెకి పద్మభూషణ్ అవార్డు వచ్చి గుర్తుంచుకోండి. ఈమె ఒక ఎకనామిస్ట్ అండ్ లిటరేచర్ కూడా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ అండి, క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో ప్రసంగాల కార్యక్రమం మన్ కీ బాత్ 100వ భాగంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారుడు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మనకి మీ అందరికీ తెలిసిందేనండి, సో మనకి ఏప్రిల్ మొన్న 100వ ఎపిసోడ్ కంప్లీట్ అవడం జరిగింది. సో దానికి ప్రత్యేక ఆహ్వానితునిగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని ఆహ్వానితుడిగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ ప్రశ్నకు సమాధానం మనకి పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి. రైట్, సో ఇవ్వండి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇవి ప్రతిరోజు, సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోస్ని నోట్స్ తయారు చేసుకోండి. అట్ ద సేమ్ టైం మన వీడియోస్ సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మంచి మంచి కంటెంట్ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.